బాబు ఎవరో సాములోరు మార్కెట్ లో కొత్తగా వచ్చినట్టున్నాడు కదా సామి, నమస్కారం. రా రా రమ్ము రాజా రా. రాను. వస్తావా? నన్నే రమ్మంటావా? రాను సామి, నాకు భయం. రమ్మంటే రావేంట్రా? వినావేమిట్రా? వదిలిపెట్టు సామి. ఈయనైంది సామి అనుకుంటే సత్య తట్టు కొడుతున్నాడు. ఓ స్వామి, ఆగండి ఆగండి, ఎందుకు అట్లా కొడుతున్నారు? మామూలు కాదు, ఏదో బాలుడు, వీరుడు. అర్థం కాలే సామి. అక్క, నేను ఏదో పొద్దేళ్ళు ఇంత పని చేసి సాయంత్రం పూ తింట చుక్క తాగుదాం అనుకుంటే మా ఇంట్లో ఏమో బంధు పని చేయ మందు పని చేయమని చెప్పి ఈ సామి దగ్గర పంపించిర్రు అక్క. ఈయన ఇట్లా కుమ్ముతున్నాడు అక్క. నా మీదే కంప్లైంట్ ఇస్తావురా? ఆగు. ఇదెక్కడ తంత్రం సామి? మందు తాగుడు బంధు పెట్టాలంటే ఇట్లా కొడతారా? ఇప్పుడు చెప్పు, మళ్ళీ మందు తాగుతావా? అది అలా రా దారికి పోయేటప్పుడు 10,000 హుండీలో వేసి పో. గిచ్చి ఏడ్చినట్టు వాన్నే కొట్టి వాన్ దగ్గరనే 10,000 తీసుకుంటున్నావా? మరి సాములూరు అంటే సింపుల్ అనుకున్నావా? సవరం వేసుకున్న సింపిరి జుట్టు ముఖం దనా. నీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా మందు అలవాటున్న వాళ్ళు ఉంటే నాకు చెప్పు, మందు బంద్ చెప్పిదాం. అసలు మీకు ఈ విద్య ఎలా అబ్బింది సామి? మా గురువు గారి దగ్గర నుండి. ఆయన ట్రీట్మెంట్ చూడు ఒకసారి. దౌడలు వాయ కొడుతున్నాడు కదా. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుని లాగా వీడియోని చూసి మొత్తం నేర్చేసుకున్నా. తాగుబోతుల పుణ్యమా అని గిరాకీ ఫుల్ గా ఉంది. తొందరలో ఈ చెట్టు వదిలి ఆశ్రమం పెట్టుకుంటా. ఒకవేళ వచ్చిన వాళ్ళు తాగనని చెప్పకపోతే? అందుకే కొంతమంది మన వాళ్ళని పెట్టి పబ్లిక్ ముందు వాళ్ళని కొట్టి మందు బంద్ చేసినట్టుగా చెప్పిస్తాం. ఇందాక కొట్టింది కూడా మనవానే. నువ్వు పేరు ఎందుకు చెప్పావురా? రాజేష్, నీ గాడిదగా నువ్వేనా అనుకుంటూనే ఉన్నా. కాకుంటే ఏమో పుసుకున్న పోలికలు దగ్గరున్నాయేమో అడుగుతామని అనుకుంటా ఆగినా గానీ ఇంకమ్మా. అంటే ఈ మధ్య స్వామీజీలకు ఎక్కువ గిరాక అవుతున్నదట వాణి, అందుకనే ఏసంగా ఇట్లాడు మందిరం ముంచి వేసాలి అన్ని. అరే అసలు మొత్తం నువ్వు చేయబట్టావు కాబట్టి. ఏం కాలముల్లా పాడై ఎవరిని పడతాలని నమ్మి ఆగమైతురు కొందరు జనాలు. మొన్నట్లా యూపీలో బోలేబాబా అవతారం ఎత్తి మాయ మాటలు చెప్పి సత్సంగాన్ని పెడితే ఆయన దర్శనం కోసం లక్షల మంది పోయి తొక్కిసలాటై 100 మంది కంటే ఎక్కువ చనిపోయారు. కానీ చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టు రాను రాను మరీ అతిగా నమ్మి అధ్వానంగా తయారైతురు కొందరు.